Pessoal, vai que anda. Valeu, irmão. Cai, valeu. జిల్లా నుండి గత కొన్ని దశాబ్దాలుగా అంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా మస్కట్ వెళ్ళడం అనేది అనవాయి. ఎందుకంటే అప్పుడు కాల్వలు లేవు, కరువు ఎక్కువ. మొదటి నుంచి కూడా బొంబాయి పోయి పోలుగా కొనో మేత కార్మికులు కూలీ చేసుకోను, అక్కడ నేత పని చేసుకోను, రకరకాలుగా వలస అనేది అలవాటైంది. దాంట్లో భాగంగా మస్కట్, దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాల్లో ఆయిల్ వాడడం అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. చదువుకున్న వాళ్ళు ఎంతోమంది విద్యావంతులు ఇరాన్ లాంటి సంపన్న దేశం, కూడా ఇరాన్ ఇరాక్ యుద్ధాల కంటే ముందు అక్కడ కూడా వెళ్ళేవారు చాలామంది డాక్టర్స్ అందరూ. కానీ రాను పరిస్థితులు మారిపోయింది. మన ప్రాంతం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రభుత్వ పరంగా కూడా మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ ఇవాళ దేశంలోనే 1 స్థానంలో అభివృద్ధి చెందుతా ఉంది. ఇటు 24 గంటల కరెంటు, రైతులకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల కూలీలకు కూడా ఉపాధి దొరుకుతుంది. రైతుతో పాటు కూలీలకు కూడా ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా ముఖ్యంగా కొంత క్రమశిక్షణ కలిగి క్రమశిక్షణతోటి ఏ వృత్తిలోనైనా నైపుణ్యం ఉన్నవారు డిసిప్లిన్ అండ్ స్కిల్, వృత్తి నైపుణ్యం అదేవిధంగా క్రమశిక్షణ ఉన్నవారు తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో అసలు ఉపాధి కరువే లేదు. ఈనాడు గల్ఫ్ దేశాలు ఆయిల్ ప్రైసెస్ తక్కువైపోయి, నూనె ధరలు తక్కువైపోయి ఇవాళ ఇబ్బందికర పరిస్థితి ఉన్నాయి. గల్ఫ్ దేశాలలో యుద్ధాలు అవుతున్నాయి, మనమే చూసినాం. సౌదీ మీద ఇరాన్, ఇరాక్, కువైట్ చాలా దేశాలలో ఇవాళ అశాంతి ఉంది. మరి అదేవిధంగా మలేషియా లాంటి దేశాల్లో కూడా పోతున్నారు. మనందరికి తెలుసు ఈనాడు జరిగిన సంఘటన కాల ధర్మానకు ఒక కూలి మృత్యుబాత పడి శవమై రావడం, చిన్న పిల్లవాడు పాడికి అగ్గి పట్టుకుని పోవడం నిజంగా హృదయ విదారకంగా ఉంది అంట. దాదాపు 4 రోజుల క్రితం నేను అమెరికాలో నుంచి రాగానే స్థానిక సర్పంచ్ మహిపాల్ రెడ్డి గారు, ఎంపీటీసీ రమేష్ గారు ఫోన్ చేసి చెప్పింది, అన్న ఇట్లున్నది, మా గ్రామం నుంచి వెళ్ళిన తాట్ల రాజం ఇట్లా హాస్పిటల్ నడు, ఎట్లా నన్ను మంచి చేయించాలి. నేను వెంటనే అప్పుడు అసెంబ్లీ నడుపుతున్నాను. ఎవరో మంత్రివర్గం కేటీ రామారావు గారికి చెప్పి ఎన్ఆర్ఎస్ఎల్ చిట్టిబాబు గారి ఇన్ఛార్జ్తో మాట్లాడి అప్పటి నుండి పరిస్థితి చేస్తా ఉన్నాం, వైద్యం ఇప్పిస్తా ఉన్నాం. దురదృష్టవశాత్తు రికవర్ కాలేదు, చనిపోయింది. ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ చెందిన మోహన్ రెడ్డి గారితో, అదేవిధంగా శాంతి మేడంతో మాట్లాడి వైద్యం చేయగా చేయగా చనిపోతే ఆ డెడ్ బాడీని తెప్పియడానికి ఒక 35,000 అవసరం ఉన్నాయంటే కూడా నేను కూడా ఇవ్వడం జరిగింది ఆర్థిక సహాయం. అదేవిధంగా కేటీ రామారావు గారు కూడా ఇమ్మీడియట్గా మలేషియా ఎంబాసీకి లెటర్ రాసి మన ప్రూఫ్ ఉంది, లెటర్ అంటుంది. చాలా రోజుల క్రితం ఇదంతా కూడా 20 రోజుల క్రితమే లెటర్ రాయడం జరిగింది. మనిషి బతికినప్పుడే చూసుకోవాలని చెప్పి లెటర్ రాయడం జరిగింది కేటీ రామారావు గారు.
మరి గడిచిన నెల రోజుల నుండి నేను రెగ్యులర్గా అక్కడ ఎంబాసీ అధికారులతోటి, తెలంగాణ ఎన్ఆర్ఐసీలతోటి, అక్కడున్న కార్మికులతోటి, మలేషియాలో గతంలో పనిచేసి తిరిగి వచ్చిన కార్మికులతో కూడా నేను చర్చించడం జరిగింది. ఇవాళ అత్యంత దుర్భర స్థితి ఉన్నది అక్కడ. చాలామంది జైల పాలవుతున్నారు. మన ప్రభుత్వం మలేషియా ప్రభుత్వంతో మాట్లాడి ఎవరెవరైతే వీసా లేకపోయి అక్కడ జైళ్ళలో పడుతున్నారో వాళ్ళందరికీ యామ్నెస్టీ అంటే ఇప్పటికైనా వాళ్ళు తిరిగి రావడానికి అనుమతి ఇస్తారు. ఎందుకంటే అనుమతి లేకుండా ఉన్న వాళ్ళని జైళ్ళలో పెడతారు. మరి ఘోరంగా ఉండే పరిస్థితి. యామ్నెస్టీ డిక్లేర్ చేశారు డిసెంబర్ వరకు. కాబట్టి మీ ద్వారా యామ్నెస్టీ ఇవాళ మీ మీడియా ద్వారా, ఎందుకంటే మేము మాట్లాడే మాట కొన్ని లక్షల మంది కోట్ల మందికి తెలియజేసే మీ మీడియానే కాబట్టి, మీ మీడియా ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే మలేషియాలో ఉండి అనుమతి లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా తిరిగి రావాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ విధంగా పనిచేయాలి. ప్రభుత్వం కూడా కొంత ఆ విధంగా పనిచేస్తూ ఉంది. మాతో కూడా శాసనసభ్యులతో కూడా మాట్లాడారు. అసలు ఎందుకు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఇంకా జగిత్యాల నియోజకవర్గం నుంచి 15 నుంచి 20 వేలు, అది కూడా జగిత్యాల పట్టణంలో తొందరగా స్టాటిస్టిక్ దొరికే లెక్కలు. పట్టణం నుంచి కూడా చాలామంది వెళ్తున్నారు. గ్రామాల నుంచే మనకు 12 వేల మంది వెళ్తున్నారు. అధికారికంగా మనకు తెలుసు ఏ దేశంలో ఉన్నారనేది కూడా తెలుసు. కాన్స్టిట్యూన్సీ మెట్పల్లి నియోజకవర్గంలో దాదాపు 28 వేల మంది ఉన్నారు. 28 వేల మంది అంటే ఇంత పెద్ద ఎత్తున మనకు వలసపోతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఆలోచించి మన అత్యున్నత స్థాయి కమిటీని కేరళకు పంపించారు. మన పత్రికల్లో మీడియాలో చూసి చీఫ్ సెక్రటరీ గారు, మినిస్టర్ సెక్రటరీ గారు అడిగారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మన వాళ్ళు తిరిగి వచ్చి ఏదైనా పని నేర్చుకోవాలి, క్రమశిక్షణ కలిగి ఉంటే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. చాలామంది మన వాళ్ళు లేబరే అక్కడ పోయి కన్స్ట్రక్షన్లు ఉన్నవాళ్ళే. కన్స్ట్రక్షన్ ప్రక్రియ మన దగ్గర చాలా జరుగుతున్నది. లేబర్ లేక ఇబ్బంది అవుతుంది హైదరాబాద్లో. ఉత్తర భారతదేశం నుంచి వచ్చి పనిచేస్తూ ఉన్నారు చాలామంది. తిరిగి రావాలని పోతున్నారు. మన దగ్గర కూడా పరిస్థితి మీ అందరికీ తెలియదు కాదు. ఆంధ్ర నుంచి వచ్చి మెసిపీలు పనిచేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చి కార్పెంటర్లు పనిచేస్తున్నారు. ప్లంబర్లు కూడా ఎక్కడి నుంచో వచ్చి పనిచేస్తున్నారు. ఇటుక బట్టీలకు ఎక్కడి నుంచో లేవరు. చెందుతున్న పట్టణం కాబట్టి టెక్నికల్గా స్కిల్ ఉన్న వాళ్ళు మన జగిత్యాల హెడ్క్వార్టర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పట్టణాలలో చాలినంత పని కూడా ఉండదు. మరి దాన్ని క్రమశిక్షణతో ఉండి, మళ్ళీ అక్కడ పాయింట్ ఉంది, క్రమశిక్షణ అనేది ముఖ్యం. క్రమశిక్షణ లేదంటే ఎవరు ఉంచుకోరు. స్కిల్ అనేది కూడా ముఖ్యం. ట్రైనింగ్ కావాలి మనం. దానికోసం మొన్ననే మన మంత్రివర్గం కూడా ఎస్సీల కోసం ట్రైనింగ్ సెంటర్ కూడా మనం ప్రారంభం చేశాము. ఎందరు వచ్చినా కానీ ప్లంబర్, ఎలక్ట్రికల్, కార్పెంటర్, అదేవిధంగా ఏఎన్ఎం సిస్టర్ పనిచేస్తే దాఖలలో పనిచేయడం, ఫార్మసీలలో పనిచేయడం, ఈ రకంగా పలు విషయాల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి ఇటు ట్రైనింగ్, అటు క్రమశిక్షణ రెండు ఉంటే మన దగ్గర కూలి కోసం అయితే విదేశాలకు వెళ్ళే అవసరం లేదని చెప్పి ఖచ్చితంగా తెలియదు. జీతానికి ఇవ్వాలి, జీతానికి అక్కడ జీతం ఇస్తుందో ఇస్తలేరో కూడా తెలియదు. అక్కడ జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అక్కడ పోయి ఇంతకంటే అద్వానమైన పని చేస్తున్నారు. ఇవాళ మన రాజం వచ్చాడు, శివమయ్య వచ్చాడు. అక్కడ ఏంటి, ట్రైన్ కింద పని చేస్తే పైకి వెళ్ళబడి చచ్చిపోయింది. అక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా కూడా లేవలే. అదే కంపెనీలో పనిచేసిన మన కొలవాయి చంద్రయ్య వచ్చాడు, మన వాపస్ వాళ్ళ కొడుకు తీసుకొచ్చాడు, పిలిపించాడు. అమ్నెస్టీ ఉంది కాబట్టి బయటపడ్డాడు, లేకపోతే రేపడ్డాడు మళ్ళీ జైలుకోవడే అని చెప్తున్నాడు. అత్యంత దుర్భరమైన పరిస్థితి. చేయించని పని ఉండదు, చేయించని పని ఉండదు. టైం లేదు, వేళ లేదు, సరి అయిన జీతం లేదు, ఇన్సూరెన్స్ లేదు, వైద్య సదుపాయం లేదు. ఒకనాడు కదా వెట్టి చాకరి అందరూ నిర్బంధం పని ఉంటుండే. ఏదో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ దేశంలో అక్కడ ఇక్కడ తీసుకుపోయి లేబర్తో పని చేయించి రైల్వే లైన్లు వేయించినట్టు ఈనాడు మన తెలంగాణ బిడ్డలు
తెలిసి తెలియక గల్ఫ్ ఏజెంట్ల మాటలకు మోసపోయి, ఈ ఏజెంట్ల మాటలకు మోసపోయి ఒక్క మాట చెప్పండి, ఏజెంట్ల కారణం దీనికి